అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అతను రిమాండ్ విధించడం జరిగింది, జైలుకి పంపించడం జరిగింది. ఆయన పక్కా ఆధారాలతోటి అన్ని ఎవిడెన్స్ తోటి ఢిల్లీ నుంచి రోజుకు 1.5 కోటి రూపాయలు ఇచ్చి లోద్రా అనే అడ్వకేట్ని వాళ్ళని ఒక 50-60 మంది అడ్వకేట్లు కూడా వచ్చి అలచల్ చేసిన అక్కడున్న ఆధారాల ప్రకారం అక్కడ దొరికిన ఖచ్చితమైన నిర్ధారణతోటి జడ్జి గారిచ్చిన తీర్పు ప్రకారం ఆయన్ని రిమైండ్ విధించడం జరిగింది. దానికి బంధుని పిలుపునిచ్చారు. ఈ బంధు పిలుపు ఎవ్వరూ కూడా పాటించలేదు, కనీసం అతని గురించి మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. ఆ అచ్చెన్నాయుడు అధ్యక్షుడు మన పార్టీకి ఇంతకన్నా పెద్ద సమస్య లేదు, ఇదే పెద్ద సమస్య అని టెలికాన్ఫరెన్స్లో వాళ్ళ నాయకులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడి, రోడ్డు మీదకి రండి, రోడ్డు ఎక్కండి, మహిళల్ని ఎక్కువ తీసుకురండి, మహిళలైతే పోలీసులు ఏమి చేయరు అని ప్రాధేయపడటం జరిగింది, కోరటం జరిగింది. అంటే ఈ బంధుకి ఎవ్వరూ కూడా పూర్తిగా సహకరించలేదు. ఆ హెరిటేజ్ ఏదైనా మీద సానుభూతి కానీ ఇతన్ని అయ్యో పాపమని కానీ ఒక్కళ్ళు కూడా అంటలేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఇతను 3 సార్లు ముఖ్యమంత్రిని చేసి మనం నష్టపోయాం. ఇవాళ 4 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి, ఇన్ని పథకాలు ఇన్ని పనులు మన ఇంటికి చేరవేస్తూ ఉన్నారు, ఇంటికి అందిస్తూ ఉన్నారు. కానీ ఈయన చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసినా దాచుకో దోచుకో పంచుకో ఆయన ఏ రకంగా దోపిడీ చేయాలో ఆ రకంగా దోపిడీ చేసి ప్రజలకు అందకుండా చేశారనేది ప్రజలకు పూర్తిగా అర్థమైంది, అవగాహన అయింది. అందుకే ప్రజలెవ్వరూ కూడా అయ్యో అని మాత్రం కూడా అనట్లేదు.